राष्ट्र के रूप में अनंत ऊंचाइयों तक ले जाएगी। నాకు గట్టి విశ్వాసం ఉన్నది అల్లూరి సీతారామరాజు గారి నూట పాతిక జయంతోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి కనుక మనం ముందుకు వెళ్ళినట్లయితే మనల్ని ఎవరూ కూడా ప్రగతి పదంలో ఆపేటువంటి అవకాశం ఎవరికి ఉండదు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. महान स्वतंत्रता सेनानियों के चरणों में एक बार फिर मैं नमन करता हूं और आज का ये दृश्य, ये उमंग, ये उत्साह, ये जनसराब दुनिया को बता रहा है, देशवासियों को बता रहा है कि हम हमारे आजादी के नायकों को न भूलेंगे, न भूले हैं, उन्हीं से प्रेरणा लेकर के हम आगे बढ़ेंगे। मैं फिर एक बार इतनी बड़ी तादाद में वीर सेनानियों को श्रद्धांजलि देने के लिए आए हुए आप सबका अभिनंदन करता हूं, आप सबको हृदय से बहुत बहुत धन्यवाद देता हूं। ఈ తెలుగు గడ్డపై మరి ప్రాణాలను అర్పిస్తూ దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేసినటువంటి అనేక మహవీర్ మహనీయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఒక్కసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదే విధంగా ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఉత్సాహం, ఈ జన సందోహం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మన దేశ అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ఉన్నదని, ఎవరూ కూడా ఇంకా మున్ముందు మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా నిలువరించలేరు అనేటువంటి విశ్వాసంతో నేను మరి ఒక్కసారి ఈ రాష్ట్ర వీరులు, ఈ దేశ వీరులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరి నుండి సెలవు తీసుకున్నాను. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే 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 వందే. ధన్యవాద్. అందరం కూడా నిలబడి మనమందరం కూడా చప్పట్లతో అల్లూరి సీతారామరాజు యొక్క 125 జయంతోత్సవాలకు వచ్చినటువంటి మన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నరీలు, మన గవర్నర్ గారికి, మిగతా పెద్దలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి. తెలుగులో అనువదించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ